వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. మరో 3 నెలలు మాస్కులు తప్పనిసరి, ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం వెల్లడి. కర్ణాటకతో మళ్లీ జలజగడం, మేకేదాటు నిర్మాణానికి నిధుల మంజూరుపై నిప్పులు చెరిగిన సీఎం స్టాలిన్. పలు దేశాల్లో BA2 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వ్యాప్తి, అరికట్టేందుకు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆంక్షలు. రాజకీయాలకు ఆజాద్ గుడ్ బై, రిటైర్మెంట్ పై సంకేతాలు ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత పెట్రోల్ ధరల పెంపు, ముంబైలో పెట్రోల్ లీటర్ ధర అత్యధికం. దేశంలో మళ్లీ ఎల్పిజి సిలిండర్ ధరపై పెంపు, 50 రూపాయలకు పైగా అధికం. లలిత్ మోదీకి క్లీన్ చిట్, ఫెసిలిటేషన్ ఫీ కేసులో క్లీన్ చిట్ లభ్యం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరో 3 మాసాల దాకా ప్రజలు మాస్కులు ధరించి తీరాల్సిందేనని ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ల ద్వారా టీకాలు వేయడం వల్లే కరోనా బాధితులు ప్రాణగండం నుంచి బయటపడుతున్నారని, 10 రోజులకు పైగా రాష్ట్రంలో కరోనా బాధితులెవరూ మృతి చెందకపోవడం ఊరట కలిగిస్తోందని చెప్పారు. కరోనా నిరోధక టీకాల వల్ల ప్రజలలో రోగ నిరోధక శక్తి క్రమంగా పెరుగుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఆసియా దేశాలపైనే తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ కారణంగా రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నామని చెప్పారు. ఇక కావేరి నదిపై మేకేదాటు వద్ద కొత్త ఆనకట్టను నిర్మించేందుకు సిద్ధమైన కర్ణాటక ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. నీటి వనరుల శాఖ మంత్రి దురై మురుగన్ ప్రతిపాదించిన ప్రత్యేక తీర్మానానికి అన్ని పక్షాలు మద్దతు పలికాయి. డెల్టా జిల్లాలో సాగు భూములకు కావేరీ జలాలే ప్రధాన ఆధారం. ప్రతి ఏటా కావేరీ జలాలను కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని డెల్టా రైతులు ఎదురు చూస్తుంటారు. కావేరీ నదీ జలాల ఒప్పందం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడ జలాలను సక్రమంగా పంపిణీ చేయడం లేదు. దీని గురించి కావేరీ నిర్వాహక మండలి ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితులలో కావేరీ నదిపై రాష్ట్ర సరిహద్దుకు చేరువలో మేకేదాటు అనే చోట కొత్త ఆనకట్టను నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేపట్టింది. ఇటీవలే మేకేదాటు ఆనకట్ట నిర్మాణం కోసం 1000 కోట్ల మేరకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కావేరీ డెల్టా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలో BA2 ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావం తర్వాత పలు దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 30 నెలా పెరుగుతోంది. పలు దేశాల్లో BA2 ఒమిక్రాన్ స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. యూరప్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. చైనా దేశంలో BA2 ఒమిక్రాన్ స్ట్రెయిన్ను అరికట్టేందుకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. చైనాలో ఈ వైరస్ను అరికట్టేందుకు కఠినమైన లాక్డౌన్లు, సామూహిక కరోనా పరీక్షలు చేస్తున్నారు. షాంఘైలో వరుసగా 2వ రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. షాంఘై నగరం తాజా చైనీస్ కరోనా హాట్స్పాట్గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఆజాద్కు పద్మభూషణ్ లభించిన నేపథ్యంలో కశ్మీర్కు చెందిన ఓ సంస్థ ఆయనను సత్కరించింది. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోనవలసిన లేదన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు అసహ్యంగా తయారయ్యాయని పేర్కొన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ముంబైలో డీజిల్ ధర లీటర్కు 94.14 నుంచి 106.62 పెరిగి 3 అంకెల మార్కును తాకింది. అంటే డీజిల్ లీటర్ ధర లీటర్కు 12 పెరిగింది. పెట్రోల్ ధరలు కూడా లీటర్కు 109.98 నుంచి 115.85 అనూహ్యంగా పెరిగాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ నవంబర్ 2021 నుంచి ఇంధన ధరలు మారలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయని అంచనా వేశారు. ఇక దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం నుంచి పెరిగాయి. ఢిల్లీ, ముంబై ఇతర నగరాల్లో ఎల్పిజి సిలిండర్ ధరలు 50 రూపాయలకు పైగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ తర్వాత దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. ఇప్పుడు ఢిల్లీ, ముంబైలలో ఎల్పిజి సిలిండర్ ధర 949.50 పెరిగింది. కోల్కతాలో వినియోగదారులు సిలిండర్కు 976 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో 965.50, లక్నోలో 987.50 పెంచారు.
పాట్నాలో కూడా ధరలు పెంచారు. ఇక పాట్నాలో ఎల్పిజి సిలిండర్ ఇప్పుడు 1039.50కి విక్రయిస్తున్నారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ఫెసిలిటేషన్ ఫీ కేసుల్లో క్లీన్ చిట్ లభించింది. ఈ ఫెసిలిటేషన్ ఫీ చట్టవిరుద్ధం కాదని ముంబై హైకోర్టు న్యాయమూర్తి కొలాబావాలా తీర్పు ఇచ్చారు. 425 కోట్ల ఈ ఫీజు విషయంలోనే లలిత్ మోదీని ఐపీఎల్ నుంచి బీసీసీఐ జీవితకాలం నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా సత్యమే గెలిచిందనే ఈ తీర్పుపై ప్రస్తుతం లండన్లో ఉన్న లలిత్ మోదీ స్పందించారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని బీరప్ప జాతర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా అందోల్ మాజీ శాసనసభ్యులు బాబుమోహన్ బీరప్ప దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్కల్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన కార్యకర్త డపూరి రాజేందర్ తిరిగి సొంత గూటికి బీజేపీలోకి వచ్చారు. ఇక సుల్తాన్పూర్ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ కుమార్ గౌడ్ బీజేపీలోకి వచ్చి చేరడంతో వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీరప్ప జాతరలో గ్రామంలో ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి ఆలయాన్ని దర్శించుకుని గొల్ల కురుమ సంఘ రాజకీయ నాయకులు గ్రామంలో ఉన్న యువజన సంఘాలు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాజేందర్ తమ్ముడు గతంలో బీజేపీ పార్టీ నుంచి నా వల్లనే నాతో పాటు కొందరు బీజేపీ టీడీపీ నాయకులు అంతా కూడా టీఆర్ఎస్లోకి వచ్చారు. తమ్ముడు కూడా ఆ జాబితాలో వచ్చారు. తమ్ముడి అవసరం చాలా ఉంది. పుల్కల్ మండల్ పుల్కల్ విలేజ్కి సంబంధించిన తమ్ముడు. ఇప్పుడు పుల్కల్ మండల్ అంటే పుల్కల్ మండల్లో ఆయన చుట్టాలు గిట్టాలు చాలా ఉంది. ఆయన మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీ ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక 30-40 సంవత్సరాల నుంచి బీజేపీ టీడీపీ మిత్రపక్ష ఆ మిత్రపక్షాలు ఉన్నప్పుడే నరేంద్ర అన్న ఎంపీగా ఉన్నారు బీజేపీ నుండి. నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను. మేము కలిసి పనిచేసినాం ఈ జిల్లాలో. కనుక చాలా నియోజకవర్గాలలో ఇప్పటికీ కూడా బీజేపీ టీడీపీ ఒకటే అనేది వాళ్ళ హృదయాల్లో ఉంది, వీళ్ళ హృదయాల్లో ఉంది. అట్లా కలిసి పనిచేసాం, ఒకటే పార్టీగా పనిచేసినాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఒకటే పార్టీగా ఆనాడు టీడీపీలో ఉన్నవాళ్ళు ఏ పార్టీలో చేరకుండా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాయకొండలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాకుండా జమ చేసుకుని ఇంకా ఇతర పార్టీలు కట్టి పోయిగా కూడా చాలామంది గత్యంతరం లేక ఆగిపోయారు. తప్ప ఇప్పుడు వచ్చి బీజేపీ పార్టీని గెలిపించాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలామంది సోదరులు. వాళ్ళందరూ కూడా రాబోతున్నారు, వస్తారు, వచ్చి చేరుతారు. డెఫినెట్గా రేపు యుద్ధంలో బీజేపీ పార్టీ గెలుస్తుంది, అందోళన కాన్ఫరెన్స్ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. అందోళన కాన్ఫరెన్స్ గెలవటమే కాదు, తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడబోతుంది. బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది, వస్తుంది, వచ్చి తీరుతుంది. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. నేను ఇప్పుడు బీరప్ప జాతర గెలిచి విద్యుత్ కాంతులతో బోధనంపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ప్రకాశం జిల్లా కురిచేడు మండలం భోజనంపాడు గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల అత్యంత వైభవంగా విద్యుత్ కాంతుల నడుమ జరుపుకున్నారు. ఈ తిరుణాలలో వైఎస్ఆర్సీపీ వారు ఏర్పాటు చేసిన ప్రభలపై ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తమ్ముడు దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ బోధనంపాడు శ్రీ వీరాంజనేయ స్వామి ప్రజలందరికీ ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను పంచాలని దీవించాలని ప్రసంగించారు. ఈ తిరుణాలలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ వారు ఉదయం 11 నుండి సాయంత్రం 12 వరకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
బాబాయ్ అక్కడ నిలబడు బాబాయ్ వీడియో పంపిస్తాను తిన్నా సందర్భంగా మొత్తం వీడియో చేస్తున్నాలే మామూలు నువ్వు నడుచుంటేపా छत्रपति शिवाजी महाराज विग्रह प्रतिष्ठापनकै तलेत्तिन घटना विषयमै ई रोजु इरुवर्गाल नायकुल समक्षंलो शांतियुत चर्चलु निर्वहिंचारु ई चर्चल्लो भागंगा सीपी नागराजु मात्लाडुतू हिंदुवुलु मुस्लिंलु अने भेदं लेकुंडा अंदरू कलिसि उंडालनि इलांटि घर्षण वलन सामान्युलकु एंतो नष्टं वाटिल्लुतुंदनि ई आंदोलन सृष्टिंचिन इरुवर्गाल मुख्य कारकुलपै चर्यलु तीसुकुंटां सोशल मीडियालो वच्चे तप्पुडु वदंतुलनु नम्मवद्दनि अलागे सोशल मीडियालो तप्पुडु समाचारं पेडिते कठिन शिक्षलु तप्पवनि हेच्चरिंचारु बोधन पट्टण प्रजलंदरू प्रशांत సామరస్యంగా ఉండాలని కోరారు అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న మైనార్టీ పెద్దలు శివాజీ విగ్రహం పెట్టడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వారికి వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు కావాలని చేసిన కుట్ర అని చెప్పారు ఈ సమస్య కాస్త సద్దుమణిగాక మరోసారి ఇరు వర్గాల పెద్దలందరం కలిసి చర్చలు జరిపి శాంతియుతంగా విగ్రహ ఆవిష్కరణ జరిగేలా చూస్తామని చెప్పారు మీకు ఒకసారి అయిన గాయం ఏదైతే ఉందో ఇప్పుడు 2006 లో అయిందని చెప్పి మీరు చెప్తుంది ఆ గాయం అనేది మీ మనసులో ఎప్పటికీ మానదు మానదు ఎదురెదురు పడ్డా గాని ఒకటే చెప్తున్నా వీటి కోసం మీరు ద్వేషాలు పెంచుకొని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడండి సాఫ్ బోలే మన సాఫ్ కరికే బడే ఆదమి మన సాఫ్ కరికే బాత్ కరేంగే बिल्कुल आप मन भी साफ रखो जो मन में जो दिमाग में वही बात करो अच्छा बात करो अच्छा सिखाओ बच्चों ये सोशल मीडिया में जो वायरल हो रहा हम उसमें कड़ी नजर है हम केसेस बुक कर रहे जो भी मीडिया में जो सोशल मीडिया में कोई गलत पोस्टिंग करे तो उनके ऊपर केसेस रजिस्टर होते हैं पक्का उनके ऊपर कड़ी नजर रखते कड़ी एक्शन लेते इसमें तो मैं कभी पीछे हटने वाला नहीं मैं कभी पीछे कदम हटने वाला नहीं हूँ अंदर की मुझे चुप्तना ने अड़ू वेसेवा चटपरम इलांट उन्ना साक्षा आधार अरेस्ट पंपर का क्रिमिनल केस इनवाल इलांट पनस्टे मेमईते इंका पद रोजल इकोनी समस्या तपन सरम को आल चलेंगे अभी आप साथ में आप चलेंगे कौन कौन आ रहे हैं हमारे साथ सब आएंगे पक्का राइट सर एक्ड़ बोलना चपंडे नर्सन वदंत नमक दयचे मेरे भाइयों को एक ही मेरा रिक्वेस्ट है जो व्हाट्सएप में जो हो रहा है उसमें भरोसा मत करो अगर कुछ आपको उसको ऊपर डाउट है तो आगे पुलिस स्टेशन में रिक्वेस्ट करें साहब ऐसा आया हमारे को टाइम दियो साहब बिल्कुल ये जितने भी बड़े लोग आए हुए हिंदू मुस्लिम कम्युनिटी के एक दो तीन दिन के अंदर टाइम दिए तो वो लोग सब सिटिंग करके आपके सामने रुजू होके उसको शॉर्ट आउट करते साहब शुक्रिया मैं भी वही निशाना चाहता हूँ जितने भी बड़े लोग हैं एसीपी व्हाट्सएप ग्रुप क्रिएट
वार ओपीनियन इपड़ी और मार्केट चालू रखो सर बिल्कुल हम चाह रहे हैं मार्केट खुला भारतीय झंडा पब्लिक तो रैली संतोष संतोष इपड़े मीतो ना रोड సిద్దిపేట జిల్లా గజ్వేల్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉందని ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పిలుపునిచ్చారు. ఏప్రిల్ 9న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ద పేరి సన్నాహక సదస్సు ఆదివారం రాత్రి గజ్వేల్లోని ఎస్వీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సదస్సుకు మందకృష్ణతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరో ప్రొఫెసర్ కాసిం ప్రధాన వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే మాటల వెనుక కుట్రలను పసిగట్టకపోతే మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ బీజేపీలు ఒకటి రెండు రోజులు మాట్లాడి తర్వాత మర్చిపోయాయని చెప్పారు. ప్రొఫెసర్ కోదండరాం కాసిం మాట్లాడుతూ రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా గొప్పదని అమలు చేసే వారిలోనే వైఫల్యం ఉందని విషయాన్ని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగానికి సంబంధించి సవరణలు చేసే అవకాశం ఉంది. ఆ సవరణలు కూడా పార్లమెంటే చేస్తుంది. పార్లమెంటు మూడు రకాల పద్ధతుల్లో సవరణ చేయవచ్చు. మొదటిది సాధారణ మెజారిటీతో సవరించగలిగే ప్రకరణలు కొన్ని ఉన్నాయి. ఎందుకట్లా భారతదేశంలో ఉన్నాయంటే నేను మళ్ళీ చెప్తాను. మీకు ఆమోదిస్తే తప్ప సవరించలేనటువంటి ప్రకరణలు కొన్ని ఉన్నాయి. మూడో రకమైన ప్రకరణలను పార్లమెంటులో మూడింట రెండు వంతులు ఆమోదించడం కాకుండా రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటాయి. ఈ మూడు రకాల పద్ధతుల్లో పార్లమెంటు సవరణలకు కావలసిన చర్యలు తీసుకోవచ్చు. మందకృష్ణ మాదిక గారిని వేదిక మీదకి అసలు సమస్యలు కూడా మీరు చూసుకుంటున్నాను. అందుకు సాక్ష్యంగా మీకు అన్నం చెప్పేది ఏంటంటే ముందుగా భారత రాజ్యాంగ నిర్మాతని గౌరవించిన వ్యక్తి కేసీఆర్, భారత రాజ్యాంగ నిర్మాతనే గౌరవించిన వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగ నిర్మాతనే గౌరవించినోడు ఏ ఉద్దేశంతో గౌరవించడు, ఏ ఉద్దేశంతో గౌరవించడు. నేను అనుకుంటున్నా ఒక దళితుడిని నేను ఎందుకు గౌరవించాలనే ఒక అహంకారంతో గౌరవించడు, ఒక దళితుడైన అంబేద్కర్ను ఎందుకు గౌరవించాలనే ఆలోచనతోనే గౌరవించడు. అంతకంటే వేరే కారు లేదు. మీరు ఒకసారి గమనించండి ఆయనలో ఎలా దురహంకారం ఆయనలో ఉంటుందో ఒకసారి గమనించండి. భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయన వచ్చినప్పుడల్లా పాద నమస్కారం చేస్తారు. కానీ ఇప్పుడు ఒక దళితుడు రాష్ట్రపతి ఉన్న కాలంలో మీరు చూడండి ఒక బోకే ఇచ్చి నిలబడతారు. ఏమర్థమో చెప్పండి. నువ్వు రాష్ట్రపతికి పాదాలు నమస్కారం చేసావా, రాష్ట్రపతి హోదాలు చేసావా, కులాన్ని చేసావా? ఇద్దరు రాష్ట్రపతులే కదా, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతే, కోవింద్ రాష్ట్రపతే. ఒక ఆయనకు పాద నమస్కారం ఎందుకు చేస్తూ వచ్చినప్పుడు ఒక ఆయన కూడా బోకే ఇచ్చి ఎందుకు నిలబడతావు? ఏం ఉద్దేశం చెప్పండి. అంటే ఈయన బ్రాహ్మణుడు కాబట్టి పాదనమస్కారం చేస్తాడు, ఆయన దళితుడు కాబట్టి చేతికి బోకే ఇస్తాడు అనేసి మీరు మర్చిపోతుంది సార్. ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు సార్. రాష్ట్రపతిగా కులానికి అనుమతి అండం పెట్టేది దేనికో విషయమని అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, కోట్లాది మంది ప్రజలు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్టాపనకై తలెత్తిన ఘటన విషయమై ఈ రోజు ఇరు వర్గాల నాయకుల సమక్షంలో శాంతియుత చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో భాగంగా సిపి నాగరాజు మాట్లాడుతూ హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా అందరూ కలిసి ఉండాలని, ఇలాంటి ఘర్షణ వలన సామాన్యులకు ఎంతో నష్టం వాటిల్లుతుందని, ఈ ఆందోళన సృష్టించిన ఇరు వర్గాల ముఖ్య కారకులపై చర్యలు తీసుకుంటాం, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని, అలాగే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణ ప్రజలందరూ ప్రశాంతంగా సామరస్యంగా ఉండాలని కోరారు. అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న మైనార్టీ పెద్దలు శివాజీ విగ్రహం పెట్టడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, వారికి వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు కావాలని చేసిన కుట్ర అని చెప్పారు. ఈ సమస్య కాస్త సద్దుమణిగాక మరోసారి ఇరు వర్గాల పెద్దలందరం కలిసి చర్చలు జరిపి శాంతియుతంగా విగ్రహ ఆవిష్కరణ జరిగేలా చూస్తామని చెప్పారు. మీకు ఒకసారి అయిన గాయం ఏదైతే ఉందో ఇప్పుడు 2006లో అయిందని చెప్పి మీరు చెప్తుంది, ఆ గాయం అనేది మీ మనసులలో ఎప్పటికీ మానదు ఎదురెదురు పడ్డా కానీ ఒక్కటే చెప్తున్నా, వీటికోసం మీరు ద్వేషాలు పెంచుకొని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడలేదు. సాపులే మన సాపు కరికే ఒకరికి పడగా
मन साफ करके बात करेंगे। बिल्कुल आप मन भी साफ रखो, जो मन में जो दिमाग में वही बात करो, अच्छा बात करो, अच्छा सिखाओ बच्चों। ये सोशल मीडिया में जो वायरल हो रहा है हम उसमें कड़ी नजर है, हम केसेस बुक कर रहे हैं। जो भी मीडिया में जो सोशल मीडिया में कोई गलत पोस्टिंग करे तो उनके ऊपर केसेस रजिस्टर होते हैं, पक्का उनके ऊपर कड़ी नजर रखते हैं, कड़ी एक्शन लेते हैं। इसमें तो मैं कभी पीछे हटने वाला नहीं, मैं कभी पीछे कदम हटने वाला नहीं हूँ। अंदर की मुझे चुप्तना ने अड़क वेसेवा का चटपरम इलांटना साक्षा आधार अरेस्ट पंपर का क्रिमिनल केस इनवाल्व इलांट पनता मेमईते इंका पद रोजल इकोनी समस्या तपन सरम को आलोच चलेंगे अभी आप साथ में आप चलेंगे कौन कौन आ रहे हमारे साथ सब आएंगे पक्का राइट सर एक्ड़ बोदान चपंडी नड़स्तान वदंत नमक दयचे मेरे भाई को एक ही मेरा रिक्वेस्ट है जो व्हाट्सएप में जो हो रहा है उसमें भरोसा मत करो अगर कुछ आपको उसके ऊपर डाउट है तो आगे पुलिस स्टेशन में रिक्वेस्ट करें साहब ऐसा आया रोजगार पे आ भोजन पे आ रोज अम्मते पद रूपये इंटरको आटो ड्रैवर आटो नड़ते याब रूपये इंटरको अभी बंद पैस्थित इनके सारी आलोचे अंदर बाटा चाल नीरे माटर मेम चेको मे मन अंत मेरे चपार इधर मध्य गैप इकड आलोच ఎవరు పెడతారు మీకు ఒక కొడుకుని కోల్పోయినా ఒక ఎవరిని తండ్రిని కోల్పోయినా ఎవరు కోల్పోతారు మీరే కోల్పోతారు మాదేముంది మేము ఒక తెల్ల పేపర్ను నల్లా చేసి కోర్టుకు పంపిస్తాం ఈరోజు అదే జరుగుతుంది అన్ని నానబుల్ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ రిజిస్టర్ అయినాయి ఎందుకంటే మాకు ఇక్కడ కమ్యూనల్ హార్మోన్ కావాలి మీరందరూ కలిసిమెలిసి ఉండాలి అనేది మా ఉద్దేశం ఎవరి మీద పగలతోనో గ్రడ్జెస్తోనో లేక ఆయన శివాజీ గణేష్ పెట్టిండానో ఈయన టిప్పు సుల్తాన్ పెట్టిండానో మాకు ఇక్కడ కూడా మాకు తారతమ్యాలు భావ్యాలు ఎక్కడ కూడా లేవండి దయచేసి అర్థం చేసుకోండి రామస్తే ఒక విధంగా రహీమస్తే ఒక విధంగా మేము వివరిస్తాం అనేది తప్పండి సోదరుడు చెప్పిండు ఒకరి మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేసింది తప్పనిసరిగా పరివ్యూ చేస్తాం పరివ్యూ చేసి దానిపైన ఎట్లా అయిందనేది మేము యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ ఏం తప్పు లేకుంటే రౌడ్ షీట్ కూడా క్లోజ్ చేసేదానికి నేను సన్నద్ధం ఉంటాను అని మీరేం కోరుకుంటున్నారో అది మాకు కావాలి ఇంతసేపు మాట్లాడారు మళ్ళీ అదే మొదటికి వస్తుంది నువ్వు ఎట్లా పెడతావు టిప్పు సుల్తాన్ చరిత్ర ఏంటి చెప్పని ఒక మహానుభావుడు ఇంకో అతను శివాజీ ఏంటిది అని ఇంకో మహానుభావుడు ఇదేనా మీకు కావాల్సింది చెప్పండి ఇది కావాలంటే మీకు ఇక్కడనే ఉంటాం ఇవాళ కాదు ఇంకా పది రోజులు అయినా ఇట్లనే ఉంటాం లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం మాకేం కాదు నాకు వ్యవస్థ ఉంది చెప్తే అందరూ వస్తారు ఫోర్స్ వస్తుంది ఇక్కడనే ఉంటాం ఇంకా పది రోజులైనా ఉంటాం చెప్పండి ఏం కావాలి మీకు అశాంతత కావాలన్నా మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకామాత కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. 9వ వార్షికోత్సవంలో భాగంగా 2వ రోజు సోమవారం నాడు ఆలయ పురోహితుల మధ్య మంత్రోత్సాహాల మధ్య శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకం చేయగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రేణుక ఎల్లమ్మ కళ్యాణంను ఉద్దేశించి గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ 9వ వార్షికోత్సవం గ్రామ ప్రజలు పెద్దల సహకారంతో రేణుక ఎల్లమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు గ్రామ మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్లో గత కొన్ని రోజుల క్రిందట శివాజీ విగ్రహంకు శిలాఫలకంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఇప్పటి వరకు పోలీసులు నిందితులను గుర్తించినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని ఖానాపూర్ జగన్నాథ చౌక్లో బీజేపీ నాయకులు ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. సిఐ అజయ్ బాబు హామీతో బీజేపీ నాయకులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్, మండల అధ్యక్షుడు టేకు ప్రకాష్, మండల ఉపాధ్యక్షుడు ఎనగందుల రవి, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్, పెంబి మండల జెడ్పీటీసీ జానకి, బీజేవైఎం నాయకులు సాయి, మనోజ్, ముఖ్య నాయకులు అనిల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. గత వారం రోజుల క్రితం శివాజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దానిపైన మేము ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కానీ దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అందుకే ఈరోజు మేము ఖానాపూర్ పట్టణంలో ధర్నా నిర్వహించడం జరిగింది. వారిని వెంటనే పట్టుకొని ఆ శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే పట్టుకొని మాకు న్యాయం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరపున మేమందరము డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి మార్చి నెలలో 10వ తారీఖు రోజున నడింపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శివాజీ విగ్రహాన్ని దాని యొక్క శిలాఫలకాన్ని నిందితులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ధ్వంసం చేయడం జరిగింది. దానిపైన 11వ తారీఖు రోజున హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ సభ్యులు మరియు బీజేపీ నాయకులు అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు వరకు కూడా నిందితులను అరెస్టు చేయకపోవడం, వాళ్ళను గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి ఘటనలు వాళ్లకు అవకాశం ఇస్తే మళ్ళీ పునరావృతం చేసే విధంగా వాళ్లకు అవకాశం ఇస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఖానాపూర్ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10వ తారీఖు నాడు గోసంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన మొత్తం కూడా మేము వివిధ క్షేత్రాల అందరం కలిసి కూడా పోలీసులను ఫిర్యాదు చేస్తే పోలీసు వారు ఎస్ఐను సిఐ గారు రెండోలు అరెస్ట్ చేసి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేయకుండా సామరస్యాన్ని వారు మేము వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా నిందితులు ఐడెంటిఫై అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోవడం సార్ సిగ్గుమాలిన చర్య నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు అధికార పార్టీకి కుమ్మగాసినటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా మారి అధికార పార్టీలకు వాళ్ళు బానిసలాగా పనిచేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.